ఇడకురాజకుమారి సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్ పరిణయమాడగ రానుండెన్ పరిణయమాడగ రానుండెన్ పరిణయమాడగ రానుండెన్ సుందరవతి సంగమ ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్ సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్. అరుణోదయము యేసుని జననము అరుణోదయము యేసుని జననము పరమజనకుని ప్రవచన సారము మరణపు ఛాయలో ఉండిన జనము చూచిరి జీవపు వెలుగు కిరణము అరుణోదయము యేసుని జననము అరుణోదయము పశువుల తొట్టిలు పసిబాలకుడు సకల సృష్టికి కారణభూతుడు పశువుల తొట్టిలు పసిబాలకుడు సకల సృష్టికి కారణభూతుడు పాపుల పాలిట ప్రేమమయుడు ప్రజలందరికి నిజ రక్షకుడు ప్రజలందరికి నిజ రక్షకుడు అరుణోదయము యేసుని జననము అరుణోదయము నరులను దేవుని కొమరుల చేయగ నరునిగా మారిన దేవకుమారుడు నరులను దేవుని కొమరుల చేయగ నరునిగా మారిన దేవకుమారుడు మరణము నరకము గెలిచిన ధీరుడు నిరతము తోడుగా ఉండెడి దేవుడు నిరతము తోడుగా ఉండెడి దేవుడు అరుణోదయము యేసుని జననము అరుణోదయము పాపమును మోసిన గొరియగా అరుదెంచెను ప్రభు మొదటి రాకలో లోక పాపమును మోసిన గొరియగా అరుదెంచెను ప్రభు మొదటి రాకలో కొదమ సింగమై వచ్చును త్వరలో తాడగ కలిగిన
నిజముగా క్రీస్తుని ఎరిగిన వారు అరుణోదయము యేసుని జననము అరుణోదయము యేసుని జననము పరమ జనకుని ప్రవచన సారము మరణపు ఛాయలో ఉండిన జనము సూచిరి జీవపు వెలుగు కిరణము అరుణోదయము యేసుని జననము అరుణోదయము ప్రేమ రూపుడా
నాకు జీవము శోధన బాధలో ఓదార్చినావుగా నా తోడు నీవేగా నా సురక్షక యేసుదేవుడా నా యేసుదేవుడా ప్రేమ రూపుడా నా యేసుదేవుడా నేను ద్రాక్షాతి
నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నా కాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. ఆరోగ్యం క్షీణించినా
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా, నీ అంటేనే ఉంటానే సయ్యా. కోయిలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియో కాదిల సమానము. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియో కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు ఏసయ్యా, నీ అంటేనే ఉంటానే సయ్యా. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 42వ వచనము నుండి 47వ వచనం వరకు చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 42వ వచనం నుండి 47వ వచనం వరకు ఈనాటి ధ్యాన భాగముగా చదువుకుందాం. వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగూ వ్రాయబడి ఉన్నది, ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరు అరణ్యములో 40 ఏండ్లు బలుపశువులను అర్పణములను నాకు అర్పించితిరా. మీరు పూజించుటకు చేసుకునిన ప్రతిమలైన మొలోకు గుడారమును, రొంపాయు దేవత యొక్క నక్షత్రమును మోసుకుని పోతిరి. గనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయేదును. అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చేయవలనని మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితృల యొద్ద ఉండెను. మన పితృలు తమ పెద్దల చేత దానిని తీసుకుని వారై దేవుడు తన ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశములోనికి దానిని తీసుకొని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను. అతడు దేవుని దయపొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టుకోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృత్యములే
కదా కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యములలో నివసింపడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించునుగాక. 8 గంటలకి గంట కొట్టారు. చర్చ్ గంట కొట్టినప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరో నిలబడతారా? వచ్చినప్పుడు మొదటి ప్రార్థన చేసినప్పుడు ఎంతమంది లేరు అనుకుంటున్నాను నేను, కూర్చోండి, ఎంతమంది లేరు. నా చెల్లెలు వచ్చింది, లెఫ్టినెంట్ కర్నల్ కురపావళి అమ్మాయి, చవళ్ళు కొట్టండి. చూసినాను, ఇంకెవరు చెప్పండి. వచ్చారు కొంతమంది, నేను చూసినాను అంతమంది లేరు. నిలబడండి, మీరందరూ వచ్చారా 8 o'clock? సరే, ఎవరు ప్రసాద్? వాళ్ళందరికీ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా నేను. నేను రాసినటువంటి పరమరాజ్య నీతి శాస్త్రం, నా పేరు రాసి సంతకం పెట్టాను, ఎంతమంది లేరు అనుకున్నాను, కానీ తర్వాత నా చేత సంతకం పెట్టుకోండి. ఇదిగో తీసుకెళ్ళ. అపొస్తలుల కార్యము గ్రంథం 7:47 చదువుతున్నాను. అయితే సొలొమోను ఆయన కొరకు, దేవుని కొరకు మందిరము కట్టించను, ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు? నా విశ్రాంతి స్థలము ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారం. ఈ మాట అంతా చెప్పండి. సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు. సర్వోన్నతుడు హస్తకృత ఆలయములో నడిపించడం. మోస్ట్ హై గాడ్ డస్ నాట్ లివ్ ఇన్ ద హౌసెస్ మేడ్ బై మెన్, ద ప్రాఫిట్ సేస్. కళ్ళు మూసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీ దీన సేవకుని నోటి మాటలు హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా ఉండు భాగ్యము దయచేయండి. మా బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా మీరే ఉదయకాలమున బోధించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునై ప్రార్థన మికిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని ఆలయము, మొట్టమొదట దేవుడు ఏదైనా తోటలో మానవునితో జీవించినాడు. ప్రత్యక్ష గుడారం అని నిర్మించినారు అరణ్యములో 40 సంవత్సరములు. ప్రత్యక్ష గుడారం, ఆ గుడారములో నివసించినాడు దేవుడు. ప్రత్యక్ష గుడారం, ఆ గుడారము దగ్గరికి ఇశ్రాయేలీయులు 30 లక్షల మంది గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడిన వారు, వాళ్ళ మధ్య దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క ఒకే ఒక కోరిక ఏంటంటే మానవుల మధ్య ఉండాలా, అది ఆయన కోరిక. కోటాను కోట్ల దూతలు ఉన్నా కూడా వారితో ఉండటానికి ఇష్టపడలేదు ఆయన. మానవుని ఎందుకు చేసుకున్నాడు? మనతో నివసించటానికి తన పోలికలో తన స్వరూపములో చేసుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అది. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, వీఆర్ మేడ్ ఇన్ ద వెరీ ఇమేజ్ ఆఫ్ గాడ్. స్వరూపములో చేయబడ్డామో తెలుసుకోవటములు అందరూ, వీఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. కానీ మానవుడు పాపము చేసినాడు, పోగొట్టుకున్నాడు మహిమ. మొట్టమొదట దేవుడు, ఆ దేవుడు మానవులలో నివసించినాడు. ఊపిరి ఊదినప్పుడు ఆది మానవుడు జీవాత్మ అయినాడు. జీవాత్మ, జీవమనగా యేసు పరిశుద్ధాత్ముడు, దేవుని పోలిక, త్రియేక దేవుని కలిగి ఉన్నాడు.
మొదటి మానవుడు త్రియేక దేవుని కలిగి ఉన్నాడు. ద ఫస్ట్ మ్యాన్ వాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మొదటి మానవుడు దేవుని మందిరము, దేవుని ఆలయము. ఎంత గొప్ప సంగతి! మొదటి మానవుడిలో మనందరం ఉన్నామండి. ఆదాములో నేనున్నాను, నీవున్నావు ఆదాములో. మొదటి మానవుడు దేవుని ఆలయము. కానీ సాతానుడు మోసగించినాడండి. వాడు మొదటి నుంచి మోసగాడు, అబద్ధీకుడు, నరహంతకుడు. వాడు మోసము చేసి ఆ మందిరములో ఉన్న వెలుగు తీసేసి ఎళ్ళగొట్టబడినాడు ఆదాము. ఆదామును వెళ్ళగొట్టినప్పుడు దేవుడు నన్ను కూడా వెళ్ళగొట్టినాడు, నిన్ను వెళ్ళగొట్టినాడు. యూర్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అయినా వదిలిపెట్టాల దేవుడు. హీ వాంటెడ్ టు బి విత్ ద సిన్ఫుల్ మ్యాన్. బాగుండాలని ఆయన కోరుకున్నాడు, బాగుండాలని ఆయన కోరుకున్నాడు. అరణ్యములో గుడారములో నివసించినాడు ఆయన. గుడారములో, గుడారములో 40 సంవత్సరములు మన మధ్య నివసించినాడు. మన మధ్య, అమంగ్ హిస్ పీపుల్, రిడీమ్డ్ పీపుల్ నివసించినాడు ఆయన. సొలొమోను దేవాలయము. ఒక్కొక్కటి మీరు ఆలోచ, ఏదైనా తోట, మానవుడు అరణ్యములో ప్రత్యక్ష గుడారము, తర్వాత దేవుడు అన్నాడు మీరు నాకు మందిరము కట్టాలా. సొలొమోను రాజు మందిరము కట్టినాడు. 2వ దిన వృత్తాంతముల గ్రంథము. వాడు 11 గంటలకు పెట్టాలండి ఆరాధన, ముందే పెడుతున్నారు. ఏం చేయాలా? 8 నుండి 10:30 వరకు మన ఆరాధన. డిఎస్పి గారి దగ్గర, ఎస్పీ దగ్గర లెటర్ ఇచ్చినాము, అయినా కూడా చేస్తున్నారు. దేవుడు వారిని క్షమించును గాక. దిన వృత్తాంతములు రెండో గ్రంథం 36. అయ్యా మైకులు ఎట్టు పెట్టమని చెప్పండి దయచేసి. పెద్దలు ఎవరన్నా వెళ్ళి ఆ మైకులు ఎట్టు పెట్టారు చూడండి, చూడండి ఎట్టు పెట్టారు మైకులు ఎట్టు చూడండి. వెనక్కి చూడండి, కొంచెం వెనక్కి చూడండి అమ్మా, మీకు దండం పెడతాను. ఆ మైకులు ఎట్టు పెట్టారు చూడండి, నాకు పెట్టారు మైకు. అదేమి పాపం అమ్మా, అదే పాపం, అది పాపము. దిన వృత్తాంతములో 2వ గ్రంథము 37వ అధ్యాయము. సొలొమోను దేవాలయము కట్టినప్పుడు 7వ అధ్యాయము 364వ పేజీలో ఉంది. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దగించను. ఆలయం కట్టినారు. యెహోవా తేజస్సు మందిరమును నిండా ఉండెను. రెండో వచనం అందరూ చదవండి, చెప్పండి, అందరూ చెప్పండి నాతో. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిరి. అంత మహిమతో నింపబడింది దేవాలయము. యెరూషలేము దేవాలయము మహిమతో నింపబడింది. కానీ దిన వృత్తాంతములు 36వ అధ్యాయము 15వ వచనము మా ఇశ్రాయేలు బిడ్డలు, దేవుని బిడ్డలు పాపము చేసినప్పుడు 15వ వచనము వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందు తన నివాస స్థలమునందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను.
ఆయన పెందల కడలేచి అలంకారము. దేవుడు పెందల కడలేచి పంపుచూ వచ్చను. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అది. హీ హ్యాడ్ బీన్ సెండింగ్ హిజ్ సర్వెంట్స్, హిజ్ మెసెంజర్స్. దూత్ అంటే మెసెంజర్స్. వారు దేవుని దూతలో ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చాను. కోపం వస్తుంది దేవుడికి, సేవకుల మాటలు వినలేదు. 19వ వచనము, అది కాక కల్దీయుల దేవుని కల్దీయులు అన్యులు దేవుని మందిరమును తగలబెట్టినారు. ఏంటండి ఆ మందిరము తగలబెట్టినారు? మహిమతో నింపబడిన మందిరమును తగలబెట్టినారు. ఎందుకు? దేవుని మాట వినలేదు, దేవుని సేవకులను గౌరవించలేదు, వారిని ఎగతాళి చేసినారు, తృణీకరించినారు, హింసించినారు, మందిరమును తగలబెట్టినారు. లేదు ఆ మందిరము, మరలా ఇంకొక మందిరము కట్టినారు. ఎజ్రా కాలములో ఇంకొక మందిరము, ఎజ్రా మూడవ అధ్యాయము, బైబిల్ చూడండి. ఎజ్రా గ్రంథము మూడవ అధ్యాయము 11వ వచనము. ఎజ్రా గ్రంథము యోబు గ్రంథానికి ముందుగా ఉంటుంది, ఎస్తేరుకు ముందు ఉంటుంది. ఎజ్రా నెహెమ్యా. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 11 నుండి 13 వరకు. 3వ అధ్యాయం 11, 12. మందిరం కట్టినారు. సొలొమోను దేవాలయం అంత దేవాలయం కాదు అది. నేను దేవుని మందిరం అనే అంశం మీద మాట్లాడుతున్నాను. మొదట దేవుడు మానవునిలో జీవించినాడు ఏదైనా తోటలో, తర్వాత ప్రత్యక్ష గుడారములో జీవించినాడు మానవులతో. 3వది సొలొమోను దేవాలయం, అది కాలిపోయింది. ఆ తర్వాత ఎజ్రా కాలములో 12, 3:12, మునుపటి మందిరమును చూచిన యాజకులలో లేవీయులు కుటుంబము ప్రధానులు వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము. అనదర్ టెంపుల్ వాజ్ బిల్ట్ బై గాడ్స్ పీపుల్. మందిరము యొక్క పునాది చూచి గొప్ప శబ్దముతో ఏడ్చినారు. మహిమ ఘనత ఈ మందిరానికి లేదని ఏడ్చినారు. అయితే మరి అనేకులు సంతోషించినారు. వాళ్ళకి తెలియదు సొలొమోను మందిరము. కొంతమంది ఏడ్చినారు, కొంతమంది సంతోషించినారు. అయితే వాళ్ళ అనేకులు సంతోష బహుగా అరచిరి. 13 ఎక్స్ప్రెషన్ చూడండి, వివరణ. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహు దూరము వినబడెను. దేవుని మందిరం, దేవుడు మనుషుల మధ్య ఉంటాడు. దేవుడు అక్కడ ఇప్పుడు దేవుడు మనం చర్చిలో ఉంచి వెళ్ళిపోయి చర్చిలో ఉండడు. ఆయన మనలో ఉంటాడు, మన మధ్య ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు దేవుడు. దేవుడు ఇక్కడ ఉన్నాడు. తర్వాత అదే సెకండ్ టెంపుల్, టెంపుల్ నిర్మించిన ఆలయము. దేవుడి నివాసం అంటే ఏదైనా తోటలో మానవులలో ప్రత్యక్ష కూడా. బట్ దేవుని చిత్త ప్రకారం ఒక టెంపుల్ నిర్మించినాడు, సొలొమోను టెంపుల్. ఆ తర్వాత ఎజ్రా కాలంలో ఒక టెంపుల్, జెరుబ్బాబెల్ కాలంలో. తర్వాత 3వ టెంపుల్ ఏంటంటే పెద్ద టెంపుల్, హెరోద్ టెంపుల్. హెరోద్ టెంపుల్ ఎంతకాలం కట్టారు తెలుసు కదా మీకు, బైబిల్లో చూడండి. యోహాను సువార్త రెండవ అధ్యాయములో
20వ వచనములో యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరాలు కట్టినారు. అది అందులో దేవుడు లేడు. కట్టారు, హేరోదు కట్టాడు ఘనత కొరకు, తన ఘనత కొరకు కట్టుకున్నాడు. ఘనత కొరకు కట్టుకున్నాడు ఆయన. ఆ మందిరమును ఏం చేశారు? మార్కు వార్త 11వ అధ్యాయము, ది గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 11. అన్ని వాక్యాలు చదువుకోవాలా, రాసుకోవాలా, మీరు ఇంటికి పోయి ధ్యానించాలా, ఇంకోళ్ళు చెప్పాలా, అది పద్ధతి. మార్క్స్ వార్త 11వ అధ్యాయము, ఏముంది చూడండి, 15వ వచనములో, వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయి వాడిని వెళ్ళగొట్ట ఆరంభించి రూకలు మార్చువారి బల్లలను గొవ్వలు అమ్మువారి పీఠలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినా ఎవనిని తేనియక ఉండెను. మరియు ఆయన బోధించుచో, ఇది యేసు ప్రభు యొక్క బోధ. ఏమిటి ఆయన బోధ? నా మందిరము, ఇది నా మందిరం, ఇది నేనుండే మందిరము, సమస్త అన్య జనులకు ప్రార్థన మందిరం అనబ, అన్య జనులు రావాలి ఇక్కడికి, అన్య జనులు కావండి. ఏసఐ నమ్మిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా? లేచి నిలబడతారా? ప్రసాద్ లేఖన వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళు, జాలయ్య వాళ్ళందరూ, మీ కొరకు ఇది ఆలయము కట్టారు, మనం బయట ఉందామైతే పర్వాలే పర్వాలే, వందనాలు, కూర్చోండి. ఏముంది? నా మందిరము, నేను నివసించేది బిల్డింగ్ కాదు, ఆ మందిరములో కూడుకున్న వాళ్ళు మందిరము, అసలైన మందిరము, నా మందిరము, సమస్తమైన అన్య జనులకు ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడలేదు. అయితే మీరు దాని నా మందిరమును దొంగల గుహగా చేసినారు. నా మందిరం అది, మీ మందిరముగా చేసుకున్నారు, దొంగల మందిరముగా. మార్క్ మత్తయి సువార్త వాక్య లోతుకు పోదాము. మత్తయి సువార్త 23వ అధ్యాయములో ఏముంది? 38వ వచనము, మత్తయి సువార్త 23, ఇదిగో బైబిల్ పత్ర అక్షరం జాగ్రత్త చదువుకోవాలా, మీ ఇల్లు మీకు విడవబడింది. నా ఇల్లు మీ ఇల్లుగా చేసుకున్నారు. యు మేడ్ మై హౌస్ యువర్ హౌస్. పాపం అది. దేవుని మందిరము దేవుడు ఉండాలా? అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అని మీతో చెప్పుచున్నాను కదా, నిశ్చయముగా చెప్పుచు, నిజమది. హీ స్పోక్ ద ట్రూత్. He was before Abraham. Em jarigindi kabatti varu devuni biddalu Israel Abraham santanamo em chesinaru Yesayyani devunni em chesaru varu ayana meeda ruvutaku raallu ettinaranta enduku. ఏ పాపము చేసినాడు ఆయన? కానీ యేసు దాగి దేవాలయములో నుండి బయటకు వెళ్ళి దాక్కున్నాడంట. నా ప్రభు, నా రక్షకుడు, నా యేసయ్య దాక్కున్నాడంట. రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు, సులువులో చనిపోవాలా, కల్వరి సులువులో ముందుగానే చంపాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాడు, సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. That was the plan of devil, Satan, to destroy Jesus. Devunni champagalada raallato kotalanukona resayane. 10వ అధ్యాయము
29 వాటి నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతులు ఎవడు వాటిని అపహరింపలేడు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. నిజమది. దట్ ఈస్ ద ట్రూత్. గాడ్ అండ్ జీసస్ ఆర్ వన్. వారితో చెప్పాను 31 యూదులు ఆయనను దేవుణ్ణి ఆయనను కొట్ట మరలా రాళ్ళు చేతబట్టుకున్నారు. మరలా సెకండ్ టైం ఏంటండి? ఇశ్రాయేల్ జనాంగం దేవుని బిడ్డలు కదా, వాళ్ళు హిజ్ ఓన్ చిల్డ్రన్. ఏమన్నాడు ఆ తండ్రి? ద్వితీయోపదేశకాండము 14 ఏమన్నాడు వాళ్ళ గురించి? డ్యూటరానమీ చాప్టర్ 14 పద్నాలుగులో ఏమన్నాడు? అయ్యో, ద్వితీయోపదేశకాండము 14 దేవుడు ఒక మాట అన్నాడండి ఇశ్రాయేలు జనాంగము గురించి. 14:157 ఉంటుంది. మీరు ఇశ్రాయేలులారా, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. మీరు ఆ బిడ్డలు ఆయన మీదకి రాళ్ళెత్తినారు, ఏడుస్తున్నాడు ఆయన. యెషయా గ్రంథము అని బైబిల్లో రాసినాడు. యెషయా గ్రంథము 1 ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 1. అయ్యా, దేవుడా తండ్రి ఏమంటున్నాడు? నాకు ఏడుపు వస్తుంది. ఆ మాటలు వింటుంటే నా హృదయము పగిలిపోతుంది. 1:2 యెహోవా మాటలాడుచున్నాడు. 568 యెహోవా మాటలు ఆకాశము ఆలకించు. ఎవరికి చెప్పుకుంటాడు ఆయన? ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవాడిగా చేసిదని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. చాలా పెద్ద మాట అది. దేవుని పిల్లలు తిరుగుబడినారు. మత్తయి సువార్త 21 మరలా 12-13 నా మందిరము ప్రార్థన మందిరము దొంగలుగా చేసినారు. 14 గుడ్డివారు కుంటివారు దేవాలయంలో ఆయన ఎద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచింది. కాగా ప్రధాన యాజకులు శాత్రులు ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలు ఆయన దావీదు కుమారుడు మెస్సయ తెలుసుకున్నారు. అబ్బో, చిన్న బిడ్డలారా నిలబడండి రా, నా తండ్రులు నిలబడండి. ఇప్పుడు ఇక్కడ రావద్దులే, నిలబడండి. కుర్చీ మీద ఎక్కండి, పడతారేమో పక్కోళ్ళు పట్టుకోండి. చిన్న బిడ్డలారా వాళ్ళు దావీదు కుమారునికి జయమంటున్నారు. వాళ్ళకి బయలుపరుచుకుంటాడు దేవుడు. కూర్చోండి. బంగారు తండ్రులారా, బంగారు తల్లులారా, గాడ్ రివీల్స్ టు చిల్డ్రన్. ఇస్రాయేలు జనాంగము రాళ్లతో కొట్టాడు. దయ్యం పట్టినోడు తిండిపోతు తాగుబోతు అన్నాడు. వాడు వీడన్నారు. వాళ్ళు బిడ్డలు గుర్తించినారు. ఏమంటున్నారు? దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లను చూచి కోపముతో మండిపడి. చాలా వెరీ స్ట్రాంగ్ వర్డ్. మండిపడ్డారండి. కోపముతో మండిపడుట చాలా పెద్ద మాట, బలమైన మాట. అసూయ. బిడ్డలు ఆయన్ని స్తుతిస్తుంటే అసూయ. బిడ్డలు ఆయన్ని గుర్తించినారు. ద రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ జీసస్ క్రైస్ట్. హీ ఈజ్ మెస్సయా అని గుర్తించినారు. అందుచేత యేసు, వినుచున్నానయ్యా, కేకలు వేయుచున్న చిన్నపిల్ల కోపత మండిపడి నీవు వీరు వినుచున్నావా?
పాలురు యొక్కయో చంటి పిల్ల యొక్క నోట స్తోత్రం సిద్ధింపజేస్తామని మాట మీరెన్నడూ చదవాలని వారితో అని వారితో చెప్పి వారిని విడిచినాడు. ఎందుకంటే ఆ ఊరిలో అపాయం ఉంది ఆయనకి. ఈ లెఫ్ట్ దెమ్ వి హ్యాడ్ నో సెక్యూరిటీ ఇన్ జెరూసలేం. హిజ్ ఓన్ పీపుల్ వర్ ప్లానింగ్ టు కిల్ హిమ్. మీటింగ్ పెట్టుకున్నారు 71 మంది సన్హెద్రిన్ సభ, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ జూయిష్ నేషన్, ముఖ్యమైన నాయకులు, పాస్టర్లు, యాజకులు, ప్రధాన యాజకులు కూడుకొని ఏం చేశారు? ఒక తీర్మానం చేశారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 3వ వచనము. ఆ సమయమున ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, కయపను ప్రధాన యాజకుని మందిరంలోకి వచ్చినారు. మీటింగ్ పెట్టారండి, స్టాండింగ్ కమిటీ మీటింగ్ పెట్టినారు. యేసును దేవుడైన మాయోపాయం చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసినారు. ఇట్ వాజ్ అన్ యునానిమస్ డెసిషన్ టు కిల్ జీసస్ క్రైస్ట్. పాస్టర్లు అండి వాళ్ళు చాలా ఘోరం అండి. అందుకని మళ్ళీ మత్తయి సువార్త 12వ అధ్యాయము 17లో ఆయన వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీకి వెళ్ళి అక్కడ బస చేసినాడు. ఆయనకు భద్రత లేదే యెరూషలేము తన ఆయన పట్టణం, మహారాజు పట్టణం అదే, యేసయ్య పట్టణము. దేవాలయంలో ఆయనకు స్థానము లేదే, దేవుని ఆలయంలో దేవుడికి స్థానము లేదే. యెరూషలేమును విడిచిపెట్టినాడు. హి లెఫ్ట్ హిజ్ ఓన్ పీపుల్. బేతనీకి వెళ్ళిన 5 మైళ్ళు నడుచుకొని పోయినాడు. బేతనీయలో మార్త, మరియా, లాజరుతో ఆయన ఉంటున్నాడు. రాత్రి బయలుదేరి బేత అక్కడ బస చేశాను. బేతనీ గృహాలు అందుకే నేను పెట్టానండి. దేవుని మందిరాలు, సంఘాలు సమాధానం లేదు బిడ్డలారా. 307 లేక 308 గృహ కూడికలు జరుగుతున్నాయి మన ఒంగోలు, ఒంగోలు చుట్టూ ప్రాంతం. 307 రాత్రి కూడా ఒక గృహములో మన పట్టాల అవతాల బాలాజీ నగర్లో ఒక గృహ కూడిక పెట్టినాము. గృహ కూడికలు సంవత్సరం ఇది. జీసస్ లెఫ్ట్ జెరూసలేం అండ్ హి స్టేడ్ ఇన్ బేతనీ. బేతనీ గృహ కూడికలు వీటిలో పెట్టుకోండి, నేను వచ్చి ప్రారంభం చేస్తాను. బాగా జరుగుతున్నాయి గృహ కూడికలు. వాళ్ళు వచ్చి పాట పాడుకుంటాడు. ఏం పాట? కూడుకుంటారు కూడిక, గృహ కూడికలు కదా అవి, బేతనీ గృహ కూడికలు. కూడికొని ఉన్నాము సంఘా ప్రభో, కూడికొని ఉన్నాము తొడనుండెదననుచు నొమ్ముచు దొడ్డదగుని పాద సన్నిధి, కుడికొని ఉన్నాము సంఘా ప్రభో, కుడికొని ఉన్నాము. ఎచట నా ప్రియా భక్తులు ఎలా మీ కూడి ఉన్నా, ఎలమంటే సంతోషంగా కూడుకోవాలా. ఎచట నా ప్రియా భక్తులు ఎలా మీ కూడి ఉన్నా, అచాటికి ఏ తెలుతును అని పలికితి, ఇచట ఉండు మమ్ము వీక్షించి కృప చేత, ఇప్పుడు దయచేయు మీ యేసుక్రీస్తు నాథా, కూడికొని ఉన్నాము
సంఘ ప్రభో కూడికొనే ఉన్నాము. ఆ పాట అంతా పాడుకుంటాం, బైబిల్ చదువుతారు నెమ్మదిగా. కొత్త నిబంధన ప్రసంగం ఉండదు, నెమ్మదిగా బైబిల్ కొత్త నిబంధన చదువుతారు. ఏసయ్య మాటలు అయిన తర్వాత ప్రార్థన చేస్తారండి. ఆ గ్రామంలో వాళ్ళ కొరకు, జబ్బుగా ఉన్న వాళ్ళ కొరకు, క్రైస్తవేతల కొరకు, మన పాస్టర్ గారి కొరకు, చర్చిల కొరకు, మిషన్ కొరకు, దేశం కొరకు ప్రార్థన చేస్తారండి అందరూ. కానుక దియాల 20 రూపాయలు మినిమం, ఉండి బుడ్లు ఇస్తాం, ఉండి బుడ్లు. ఆ బుడ్లలో 20 రూపాయలు వేయాలా, 50 100 కూడా వేయచ్చు. హిమజ ఉండి బుడ్లు పగలగొట్టినాము. డబ్బులు ఎంత ఉందో తెలుసా? దాదాపు 100,000 రూపాయలు. 100,000 రూపాయలు ఉన్నాయండి, 98,000 ఎంత ఉంది దాంట్లో. దాన్ని మేము ట్రైబల్స్ మినిస్ట్రీకి వాడతాము. బెస్త వాళ్ళు, నక్కలోళ్ళు, యానాదుల మధ్య హెరూషలేం విడిచిపెట్టినాడు, దేవాలయం విడిచిపెట్టినాడు, దేవుడు విడిచిపెట్టినాడు. ఇంకేముంది అక్కడ 24లో చూస్తున్నారు మీరు బైబులు. దేవాలయపు కట్టడములు 46 సంవత్సరాలుగా, ఒక్కొక్క రాయి 30 అడుగులు 40 అడుగులు ఉంటుంది. నేను ఆ దేశం వెళ్ళినప్పుడు ఒక్క రాయి కనపడింది, పెద్ద రాయి. ఒకే రాయి, రాయి మీద రాయి రాళ్ళు కూడా తీసుకెళ్లారు రోమియోలు. 70వ సంవత్సరం దేవాలయం పడగొట్టినారు. ద టెంపుల్ వాజ్ డిస్ట్రాయిడ్ AD 70. ప్రభు చెప్పినాడు ఆయన శిష్యుల దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపచ్చిరి, అందుకైనా మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటే నన్ను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడును. దేవుని యొక్క శాపము హేస్ ప్రభుని లోపల ఉండనీయకుండా రాళ్లతో కొట్టాలి, చంపాలనుకున్నారు. గాడ్స్ కర్స్ వాజ్ అపాన్ ద టెంపుల్ అండ్ ద పీపుల్. చెదిరిపోయినారు ప్రపంచమంతా. రోమా చక్రవర్తి వచ్చాడు, చుట్టుముట్టినాడు. చాలా దినాలు ఆహారం లేదు, నీళ్లు లేవు. లోపల పోయినారు వాళ్ళు, 11 లక్షల శవాలు చనిపోయినారు, అనేక మందిని సిలువ వేసినారు, 98,000 మంది యవనస్తులు బానిసలుగా తీసిపోయినారు, ప్రపంచం అంతా చెదిరిపోయినారు. యూదులు కేరళ పూనాలో కూడా యూదులు వచ్చి చెదిరిపోయినారు, మరలా తిరిగి వచ్చినారు. అది 2వ రాకడికి సూచన. 1948 May 14 తిరిగి వచ్చినారు. దే కేమ్ బ్యాక్ టు దేర్ ఓన్ నేషన్ కంట్రీ. డిక్లేర్ చేసినారు బ్రిటిష్ వాళ్ళు నేషన్గా. దే హ్యావ్ దేర్ ఓన్ కాయిన్స్, వాళ్ళ నాణ్యాలు. వాళ్ళు హెబ్రీ భాష మాట్లాడుకుంటున్నారు. అది సూచన. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు మీ తలలు పైకెత్తుకోండి, ఏసై వస్తున్నాడు. హీ మే కమ్ అట్ ఎనీ టైం. అందుకే రాశాను కదా పాట నేను, అదిగో అంజూరము. అదిగో అంటే చూడండి, అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము, అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము, ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడియను, స్వరమును వినవా, అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఏసవి వచ్చే టైం అయింది బిడ్డలారా. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచే మరలా వస్తాను నేను. ఐ విల్ గో అండ్ ప్రిపేర్ ఎ ప్లేస్. పాత ఇంగ్లీష్ బైబుల్, ఐ గో అండ్ ప్రిపేర్ మ్యాన్షన్ ఫర్ యూ.
తీసుకెళ్తాడు. ఎక్కడ కాదు, ఇళ్ళని పోతాయండి, భూమి దాని కుత్యాలు కాలిపోతాయి, కాలిపోతాయి. కానీ ఇప్పుడు ఆయన మన సంఘమును తన ఆలయంగా చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. వాస్ డ్రివెన్ అవే ఫ్రమ్ ద టెంపుల్, వెళ్ళగొట్టినారు. ఇప్పుడు ఎక్కడుంటాడు ఆయన? మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి గాస్పల్ చాప్టర్ 18:20, మత్తయి సువార్త 18:20. ఏలయనగ ఇద్దరు ముగ్గురు కూడి ఉందరు అక్కడ, నేను వారి మధ్య, అదేంటి ద టెంపుల్, ఇద్దరు ముగ్గురు బేతనీ కూడికల్లో ప్రభు ఉంటున్నాడు, మేము ఆయన యొక్క సన్నిధిని గమనిస్తున్నాము. వర్ ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవరి బేతనీ గ్యాదరింగ్. ఇద్దరు ముగ్గురు ఉంటే చాలు ఆయనకి. ఆయన నామములో కూడుకోవాలా, నామం అంటే ఏసయ్యా రక్షకుడు నమ్మాలా, క్రీస్తు రాజు ప్రభు అని నమ్మాలా, ఇమ్మానుయేల్ దేవుడు మనకు తోడుగా నమ్మిన వాళ్ళు కూడుకుంటేనే ఏసయ్య ఉంటాడు. చాలా గొప్ప సంగతి. ఇంకొక మాట చూద్దాం, ఎక్కడుంటాడు యేసుప్రభు ఇప్పుడు, ఎక్కడుంటాడు యేసుప్రభు? కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ అధ్యాయం 16, మీరు ఏసయ్య నమ్మినోళ్ళు, ఇక్కడ ఏసయ్యని హృదయంలో చేర్చుకున్న వాళ్ళు కూడా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు ఉన్నారని, మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా. ఈ సంఘమును, ఈ సంఘములో, ఈ విశ్వాసుల మధ్య ప్రభు ఉంటాడు, మీరు ఎరగరా అని ఏమన్నాడు? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయను. పాడు చేయకూడదండి దేవుని ఆలయాన్ని, గొడవలు పెట్టకూడదండి దేవుని ఆలయంలో. మీరు దేవుని ఆలయము, నేను మీ మధ్య ఉంటున్నాను, ఎవరైనా దేవుని ఆలయం పాడు చేస్తే నేను వాళ్ళని పాడు చేస్తాను అన్నాడు దేవుడు. చాలా కఠినమైనటువంటి మాటలు అవి. ఇంకెక్కడ ఉంటాడు ఏసయ్యా? కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఆలయం ఉన్నదని మీరు ఎరుగురా. మన దేహములో ఉంటాడు. మొట్టమొదట ఆదాముని చేసినప్పుడు ఆ దేహములో నివసించిన ప్రభు, నువ్వు యేసు ప్రభు రక్షకునిగా అంగీకరించినట్లయితే, ఆయన నీ హృదయంతో ఒప్పుకున్నట్లయితే, ప్రభు నమ్మి బాప్తిజం పొంది సహవాసములో రొట్టె పెడితే ప్రార్థనలో ఉన్నట్టయితే, నీవే ఆయన మందిరం, నేను ఆయన మందిరం, ఐ ఆమ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఆయన ఎక్కడుంటాడో ఇంకో గొప్ప మర్మం మీకు చెబుతున్నాను. యేసు ప్రభు ఏదో అక్కడ ఉంటాడు. కొంతమంది ఆలయమునికి ఒక విగ్రహం అయిపోయింది, కొంతమందికి ఆలయంలో ఉంటాడు, చెట్టు కింద కూర్చున్నా కూడా ఉంటాడు ఏసయ్యా. కొంతమంది ఆలయంలోకి పోవాలా, పాస్టర్ ఎక్కడన్నా ఉండని ఆలయంలో పోవాలా, ఎక్కడన్నా ప్రసంగం చేయను, ఆలయంలో ఉండడు ఆయన, మన మధ్య ఉంటాడు. అపార్థం చేసుకోవద్దు నా మాట, అది దేవాలయం కాదు, దేవుని బిడ్డలు ఆరాధించుకునేటటువంటి గృహం అది. దేవాలయం అనే మాట ఉండదు. మా ప్రొఫెసర్ ఉన్నాడు, ఆయన కెనేడియన్ ప్రొఫెసర్, ఆయన డాక్టర్ లూయిస్ ఎఫ్ నోల్. దేవాలయం లేదు, దేవాలయం మనము, దేవుని బిడ్డలు కూడిన అది దేవాలయం. అది దేవాలయం కాదు, సంగస్తులు ఆరాధించే స్థలం అది. అందరు వెళ్ళిపోతే దేవుడు అక్కడ ఉండడు. చాలామంది అది ఒక విగ్రహం లాగా అయిపోయింది. నేను గుడిలో కూర్చో, గుడికి పోదు, ఆ గుడి ఏం గుడి అది, దేవుడిని కొట్టాలనుకున్న రాళ్లతో, దేవుని కోపంతో మండిపడ్డారు, వెళ్ళగొట్టినారు ఏసయ్యని. దేవుని బిడ్డలారా, మన శరీరంలో దేవుడు నివసిస్తాడు. రెండో రాకడకు ముందుగా మనలో ఎప్పుడు చేర్చుకోవాలి, ఎప్పుడు మీ హృదయం లేకపోతే ఇన్వైట్ చేయం. ఇదిగో నేను తలుపున్నది నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరమిని తలుపు తెస్తే లోపలికి వస్తాడు ఆయన. మంచి దేవుడు ఆయన. ఐఎమ్ నాకింగ్ అట్ యువర్ హార్ట్స్ డోర్, ఓపెన్ యువర్ హార్ట్, నేను వస్తాను. ఎంత మంచి దేవుడు.
ఎవరైనా ఇండివిజువల్స్ పిలుస్తున్నాడు ఇప్పుడు. ఇదిగో నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనా కూడా నా స్వరం వింటే నేను లోపలికి వస్తాను. దేవుని బిడ్డలారా, ఇదే మన శరీరం దేవాలయం, చేసుకోండి ఇప్పుడు చేసుకోండి. రేపు కష్టము, ఈరోజు చిన్న ప్రార్థన చేయండి, ఏసయ్యా ఇదిగో నా శరీరముని ఆలయముగా చేసుకో, మేక్ మై బాడీ యువర్ హోలీ టెంపుల్. గాడ్ చేసుకుంటాడు. ఈ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మనగా యేసు ఆత్మకి ఆలయం అని మీరు ఎరుగురా. ఎంత మంచి పాట రాసి భక్తుడు, హృదయమనేడు తలుపునొద్దా యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ఇక్కడున్న కొంతమందిలో ఇంకా హృదయంలోకి రాలా యేసయ్యా. భక్తుడు రాసి, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురు అతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురు అతని, అతడు ఎంతో దయతో పిలుచుచున్నాడు ఇప్పుడు మిమ్ములను. చేర్చుకొనుడి మీ హృదయములో శ్రీ యేసునాథు, అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను. హృదయమనెడు తలుపునొద్దా యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. జాలి చేత తన హస్తములు చాపి ఉన్నాడు, జాలి చేత తన హస్తములు చాపి ఉన్నాడు నిన్ను. సంతోష్ సంధ్య కొడుకున్నాడా? సంతోష్ సంధ్య కొడుకు, సంతోష్ సంధ్య కొడుకు ఎక్కడుండడు? పరిగెత్తురా. జాలి చేత తన హస్తములు చాపైకిరా, జాలి చేత తన హస్తములు చాపి ఉన్నాడు నిన్ను. ఆలింగనము చేయగోరి అనిశము కనిపెట్టు నిన్ను, ఆలింగనము చేయగోరి అనిశము కనిపెట్టు. హృదయమనెడు తలుపునొద్దా యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుడు సకల విధములను. వాడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టడు, నాతోనే ఉంటాడు ఎప్పుడు. ఎక్కడికి పోయినా నా బ్యాగ్ పట్టుకుంటాడు. తాతయ్య నేను పాస్ట్ అవుతాను, తాతయ్య పాస్ట్ అవుతాను, తాతయ్య వాడి కోరిక, తాతయ్య నేను పాస్ట్ అవుతాను, తాతయ్య దేవుడు హస్తకృత ఆలయములో నివసించడు. మహోన్నతుడు ఆయన, పరిశుద్ధుడు, సర్వోన్నతుడు హస్తకృత ఆలయములో నివసింపుడు. ద మోస్ట్ హై గాడ్ డస్ నాట్ లివ్ ఇన్ ద హౌసెస్ మేడ్ బై మెన్. నాలో నీలో ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం, అందరు లేచి నిలబడదాం. చంద్రశేఖర్ గారు ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తున్నా. ఐ రిక్వెస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ రావు గారు, మీ బ్రింగ్ హిమ్ ప్రసాద్ అబ్రహాం డాక్టర్ గారిని తీసుకురండి. ఆయన ప్రార్థన చేస్తాడు ఇక్కడ. డాక్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత స్వర్ణలత జానెట్ ఉందా? స్వర్ణలత జానెట్ ఉందా? 80 పాటలు, అది ఆఖరి పాట, చివరి పాట అది.
ఆ కీర్తన బిడ్డ పాడుచుండగా మా తమ్ముడు మనవరాలు, నాకు కూడా మనవరాలు, ఆమె మా అమ్మ పేరు పెట్టారు జనమ్మ పేరు, వాళ్ళమ్మ పేరు పెట్టారు సువర్ణమ్మ స్వర్ణలత, స్వర్ణలత జానెట్ ఆమె పాట పాడుద్ది, నేను రాసిన పాట పాడుతుంది. డాక్టర్ గారు వస్తున్నారు, అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్టయితే డాక్టర్ గారు ప్రార్థన చేస్తారు. దయగల దేవుడు అని ఇది నువ్వు జ్ఞాపకం చేసేవయ్యా, నీ దాసుని ద్వారా మా హృదయము నీకు ఆలయము అని నీవు చెప్పేవు తండ్రి. ఈ ఆలయమును మేము ఎల్లప్పుడూ పరిశుభ్రముగా ఉంచుకున్నటకు సహాయము చేయి. హస్తకృతములైన ఆలయములో నీవు ఉండవు, మా హృదయములో నీవు ఉండటానికి నీకు ఇష్టపడుతాడు. జాలి చేత నీ హస్తములను చాచి మమ్మల్ని ఆలింగనము చేయాలని ఎంతో కనికరముతో వేచి ఉన్నావు దేవా. ఈ ప్రార్థన సమయమును దీవించము, ఇవ్వబడిన వాక్యమును దీవించము. వాక్యం అందించిన నీ దాసుని అత్యధికముగా ఆత్మాభిషేకం ఇచ్చి మహిమపరుచుకొనమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని నీవు దీవించుమని యేసుక్రీస్తు నామంలో వేడుచున్నాను దేవా, ఆమేన్. బాధలో ఆదరణ నీవేగా, నా తోడు నీవేగా, నా సురక్షక అనే పాట ఈ మధ్య రాసినాను. మరి ఆ కీర్తన స్వర్ణలత జానెట్ పాడుచుండగా పరిచారకులు కానుకలు తీసుకోవాలని మనవి చేస్తున్నాను. కమిటీ వాళ్ళు వెంటనే రావాలా?